అంట. నా ముందు మా ముందు యాక్షన్ చేశాడా? రేపు మూడో ఫిబ్రవరి 3వ తారీఖు ప్రతి సంవత్సరం పృథ్వీగాడు అనేవాడు ప్రతి సంవత్సరం సాయిబాబా గుడికి వార్షికోత్సవానికి వస్తున్నాడు. ఈ సంవత్సరం రమ్మనమానండి. దమ్ముంటే ఏ మహిళ అయినా సరే వాడి కింద ఆత్మహత్యగా చేసిన వాళ్ళు ఎవరు నిరూపించుకోమని జాతకాన్ని ముండలాగా మొండాడు పెట్టం కాదు. నైతికగా నిజాయితీగా మేము మా రాజ్యాన్ని మేము రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మేము పోరాటం చేస్తుంటే మేము పేడ్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వచ్చాం? పేడ్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి డబ్బులు తీసుకొస్తున్నావా? వాళ్ళకి లక్షల లక్షలు దారబోసి సినిమాల దూత్తం కోసం మన తెచ్చిన వాళ్ళు ఎగబడుతున్నారని చెప్పని వాళ్ళు తయారయ్యారు. చిరంజీవి మూడు రాజ్యాలు ఉండొచ్చు, వాడికి చండి భూమి ఉందా? ఏముందని మాట్లాడతాడు చిరంజీవి. ఏదైనా సరే ఏమైనా సరే ఈ అమరావతిని రాజధానిలోనే కొనసాగించాలి. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు. బాబా ఏంటి ఇప్పుడు మీ రాజధాని కావాలండి? మా పొలాలు రోడ్లు పడిపోయి మా రాజధాని మాకు కావాలి. మరి రేపు 20వ నుంచి ఇక్కడ సచివాలయం కూడా వైజాగ్ వెళ్ళిపోతుంది అని చెప్పి అంటున్నారు. మరి వెళ్ళిపోతుంది, మరి ధర్నాలు చేసేది 22 రోజుల నుంచి మీరు నిరసనలు తెలుపుతున్నారు, అయినా ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏ అర్థం చేస్తుంటే బాబీ గారు నమస్తే అండి. సార్ ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జరుగుతుంది దాదాపు 22వ రోజుకి వచ్చింది నిరసనల కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళు కమిటీలు వేసుకుంటే ఉపయోగం ఏముందండి? రైతులతో ఏం కమిటీ? రైతులు ఏమన్నా కమిటీ సభ్యులుగా ఉన్నా తీసుకున్నారా? వాళ్ళకి అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది, కానీ ఎవరో మినిస్టర్లకి ఏం జరగలేదుగా. ఏదో కమిటీ వేసారు, ఏదో మినిస్టర్ల కమిటీ. ఆ కమిటీలో రైతులు ఎవడు ఉన్నాడు? లేదు. మాటి ఇప్పుడు రైతు అనేవాడికి ఒక్కలం లేదు. లేదు నీకు సంబంధించిన రైతుని వేసుకో, వైఎస్ఆర్ రైతుని. ఇక్కడ ఏంది అభిప్రాయాలు తీసుకో. నువ్వు అభిప్రాయాలు తీసుకోకుండా నీకు ఒక కమిటీ, హై పవర్ కమిటీ, బోస్టన్ కమిటీ, జిఎన్ రావు కమిటీ, ఏం కమిటీలు? ఈ కమిటీలతో అంత అవసరం ఏమన్నా ఉందా? బోగస్ కమిటీలు తప్పితే మాది హరిశ్చంద్రపురం గ్రామం, కృష్ణా నది ఒడ్డు. ఆ జిఎన్ రావుని, బోస్టన్ కమిటీని, లేదా ఇంకో కమిటీని రమ్మనండి. వస్తే కృష్ణానది వస్తే ఒక రోజు రెండు రోజులు వరద ఉంటది, పోద్ది. నష్టం ఏంది? మా ఊరు పక్కాగా మునిగిపోయే ఊరు. మా ఊరికే ఇప్పుడు 14 లక్షల క్యూసెక్లు వదిలినప్పుడు మా ఊరే ఏం కాల? నీకు ఎక్కడ తుళ్ళూరు కట్ట యువతల ధరని ఉంటే నష్టం వచ్చింది ఏముంది? రాజధాని కట్టకూడదా? అంటే 100 సంవత్సరాల మించి మేము లేవు ఇక్కడ ఈ ప్రాంతంలో. అంటే తెలియని వాడికి చెప్పమనండి ఈ కమిటీలన్నీ. ఆయనకి ఇష్టం లేదు, మాట తప్పన మడం తప్పన అంటాడు ఆయన ఎప్పుడైనా అనేది. ఆయన చెప్పేదే అది ఒక్కటి కూడా. ఆయన కరెక్ట్గా రైతులకి పాజిటివ్ గా ఉండాలి. లేదు నీకు అంత ప్రేమ ఉందా? 22,000 మంది రైతులు వాళ్ళ కుటుంబీకుల్ని స్వచ్ఛందంగా జైల్లో పెట్టి, లేకపోతే 175 మంది అప్పుడు అసెంబ్లీలో మన చట్టం చేసిన వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేయమనండి పోలీస్ డీజీపీని. అంతే మమ్మల్ని అరెస్ట్ చేయటం ఏంది? రైతులు మేము, పొలాలు ఇచ్చిన వాళ్ళు. ఇప్పటికీ మీరు చూసినారు ఈ మధ్య మంత్రులు ఎవరైతే కన్నబాబు గానీ లేదా ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తెలిసిద్దండి నొప్పి. వాళ్ళకి ఒక ఎకరం పొలం గవర్నమెంట్ కి ఇస్తే నొప్పి తెలిసిద్ది, అంతేగాని అలా నొప్పి తెలియదు. పోలీసుల తీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే మహిళల మీద దౌర్జన్యం చేశారని చెప్పి పోలీసుల మీద వ్యతిరేకత వినిపిస్తుంది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి డీజీపీ మీద అంటే ఆయన అధికారంలో ఉంటేనేమో డీజీపీ, అధికారంలో లేకపోతే మన రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు. ఆయన ముందు చెప్పమనండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీసుల మీద నమ్మకం ఉంది అని చెప్పి వీళ్ళని చేయమనండి మమ్మల్ని అరెస్టులు కానీ ఏదన్నా. అంటే ఆయనకు అధికారం లేనప్పుడు మన డీజీపీ మీద నమ్మకం ఉండదు, అధికారం వస్తే మాత్రం మన డీజీపీకి అన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తాడా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పు ఇవాళ నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం ఉందని చెప్పు, చెప్పి నువ్వు రా రంగంలోకి. అది చెప్పడు ఇది చెప్పడు అది కరెక్ట్ కాదు. ఆయన చేసే విధానం ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో శుభ్రంగా పరిపాలించుకోవాలి. ఈ రైతులతో కమిటీ వేయాలండి. ఆయన రైతులు ఏమి లేకుండా ఏం చేస్తాడు ఆయన? అది మా తరపు నుంచి అయితే అదే అనుకో. లేదు ఈ పోలీస్ శాఖ మీద, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి ఆయన డీజీపీ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమనండి. పోయినసారి చెప్పాడు ఆయన నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, ఏపీ డీజీపీ మీద నమ్మకం లేదని. ఇక్కడ మీ లోకల్ గా ఉన్న ఆర్కే గారు కూడా ఇక్కడ రైతులను ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా రియల్ ఎస్టేట్ కోసమే కానీ నిజంగా భూములు పోతున్నాయనే బాధ ఎవరో నిరసన తెలపట్లేదు అని ఒక మాట అంటుంది. దాని మీద ఆర్కే గారు ఏమైనా స్వచ్ఛందంగా ఏమన్నా రాజధానికి పొలం ఇచ్చాడండి? ఆయన పదవులు కాపాడుకోవడానికి భజన చేస్తున్నారు తప్పితే వేరేది లేదండి. 35,000 ఎకరాల స్వచ్ఛందంగా రైతులు వచ్చి భూమి ఇచ్చినప్పుడు ఆర్కే గారు కనబట్టలేదు, పేటాసిస్ట్లు అంటాడు. నిన్న ఏమంటున్నాడండి ఉద్వి ఏమంటున్నాడు? పేటాసిస్ట్ అన్నాడు. వాడు ఒక ప్రెస్ ఆర్టిస్ట్ అండి, వాడు రంగులు వేసుకుని సినిమాలో కామెడీ ఆర్డర్ చేసుకునేవాడు. వాడు ఇలా వచ్చి రోడ్ల మీద రైతులు లేదా అంటున్నాడు. దమ్ముంటే వాడు వచ్చి రోడ్డు మీద రైతులతో వచ్చి మాట్లాడమనండి. వాడు మొగదనం ఎందుకు బయటపడింది? ఆడాలి పేటాసిస్ట్ లాగా కనబడ్డారు వాళ్ళకి.
పొలిటిషియన్లు అంట. నా ముందు మా ముందు యాక్షన్ చేశాడా? రేపు మూడో ఫిబ్రవరి 3వ తారీఖు ప్రతి సంవత్సరం పృథ్వీ గాడ్ అనేవాడు ప్రతి సంవత్సరం సాయిబాబా గుడికి వార్షికోత్సవానికి వస్తున్నాడు. ఈ సంవత్సరం రమ్మనమనండి. దమ్ముంటే ఏ మహిళ అయినా సరే వాడి కింద ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు ఎవరు నిరూపించుకోమనమను శాతగారు ముండలాగా మొండాడు పెడతాం కాదు. నైతిక నిజాయితీగా మేము మా రాజధానిని మేము రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మేము పోరాటం చేస్తుంటే మేము పేడ ఆర్టిస్టులమా? ఎక్కడి నుంచి వచ్చాం పేడ ఆర్టిస్టులు? ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి డబ్బులు తీసుకొస్తున్నావా? వాళ్ళకి లక్షలు లక్షలు ధారపోసి సినిమాలు చూద్దాం కోసం మన సచిన ఎగబడుతున్నారని చెప్పని వాళ్ళు తయారయ్యారు. చిరంజీవి 3 రాజధానులు ఉండొచ్చు అన్నాడు. వాడికి ఎసంటి భూమి ఉందా? ఏముందని మాట్లాడతాడు చిరంజీవి? ఏదైనా సరే ఏమైనా సరే ఈ అమరావతిని రాజధానిలోనే కొనసాగించాలి. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు. 3 రాజధానులను పెట్టేటట్టయితే ఇదే ఉద్యమాన్ని మొత్తాన్ని తొక్కెత్తుకుంటే కలమనమానండి. అంతేగాని మేము దేనికి సంగీకరించు. మాకు ఇదే రాజధాని కావాలి, ఇక్కడే పరిపాలన చేయాలి. ఇప్పుడు ఇదేనా ప్రభుత్వం? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసి అన్నీ ఉన్నాయి మీకు అవకాశం, ఎందుకు తీసుకెళ్తున్నారు? దేని గురించి? రైతులు ఇచ్చేసి మీకు ఇచ్చేయాలనా? అది కాదండి, 29 గ్రామాల రైతులు అందరూ భూమి సంతోషంగా ఇచ్చారు. ఇలా నువ్వు ఇది చేసి ఇది చేస్తావంటే ఇప్పుడు ఆ రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం మన రాజధాని లేని రాజధాని తెచ్చి పెట్టాడు. ఇక్కడ తెచ్చి 4 సంవత్సరాలు పరిపాలన చేసి నాకు వద్దని ఇక్కడ తీసుకెళ్తే రైతులు కూడా నిరసన తెలిపేవాళ్ళందరూ వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళ వ్యాపారాలు పోతున్నాయనే కానీ నిజంగా రైతులు ఎవరు కాదని ఇక్కడ ఎమ్మెల్యే గారు అంటున్నారు. అందరు రైతులే వ్యాపారస్తులు అంటే ఏంటండి? కొనుక్కున్నాడు రైతు, అమ్మాడు కొనుక్కున్నాడండి. ఇది తప్పు కాదుగా, రైతు అమ్మాడు కొన్నాడు, అది వ్యాపారస్తుడు కంటే ఈయన విశాఖపట్నంలో పెట్టాను. ఇప్పుడు కొనుక్కోలేదా? ఈయన కొనుక్కున్నారు కండి, కొనుక్కున్నారు కదా, చేస్తుంటే చెప్పండి. ఇలా 20 రోజులు రైతు రోడ్డు మీద రాలా, ఇలా వచ్చాడు, అది ఎన్ని బాధలు ఉంటే వచ్చాడు అది మీకు తెలుసుగా? తెలవదా? సీఎం అడుగుచ్చోని అమ్మలేదు. సీఎం ఒక ఫోటోలు కూడా తీయలా, ఆపలా, అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు నుంచి ఇంకా జరుగుతాయి. రాజధానికి ఢిల్లీ కానీ వెళ్తాం, ఇది సిద్ధంగా ఉండం, కోర్టుకు వేస్తాం. 4 సంవత్సరాలు ఏం చేస్తాడు చూసుకోండి మీరు. అది ఇప్పటికే సచివాలయం రేపు 20 జనవరి నుంచి వైజాగ్ లో ప్రారంభం కాబోతుంది మిలీనియం టవర్స్ లో అని చెప్పి ఎవరికి ఇచ్చాడండి కమిటీ? జగన్ ఏది మాట్లాడతా? 120 మంది 150 మంది మాట్లాడుకుంటారు. అది మా రైతులు 29 గ్రామాల్లో రైతులకు వచ్చి మీరు చెప్పారా మేము మారుస్తున్నామని? ఎవరికి? మాకు ఏమవసరం చెప్పారు మీరు? మీ ఇష్టం చేసుకుని మీరు మాట్లాడితేటగా 29 గ్రామాలు ఉండమండి రైతులు, వాళ్ళు మీరు చెప్పారా? చెప్పలేదుగా. అదండి, ఇది మంచిది కాదండి. ఇది ఎప్పటికైనా, ఇది ఇంకా ఇప్పుడైనా కాదు, ఇంకా 4 సంవత్సరాలైనా సరే ఇది రాజధాని ఉండాల్సింది తప్పదు. అది రైతులు అంత ఇష్టొచ్చి డబ్బు చేసి దేనికండి దీన్ని మారుతాం? పక్క రాష్ట్రాలు నవ్వుతున్నారండి, పక్క రాష్ట్రాలు నవ్వుతున్నారు జగన్ చేసేది మంచిదని. ఏం మంచిది? పుల్లలు పెడతాం, తగద పెడతాం.